హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టూ స్ట్రోక్ ఇంజిన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు మనం టూ స్ట్రోక్ ఇంజిన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టూ స్ట్రోక్ ఇంజిన్ అంటే ఇలా ఉంటుంది డయాగ్రామ్లో. సో ఇందులో ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో ఏవైతే ఆపరేషన్స్ మెయిన్గా జరుగుతాయో ఇందులో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. సో దానికి ఈ టూ స్ట్రోక్కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాలుగు ఆపరేషన్స్ చూసుకుంటే సక్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్. సో అవి ఏం చేస్తాయంటే టూ స్ట్రోక్, దాని నేమ్లోనే ఉంది, టూ స్ట్రోక్ అంటే రెండు స్ట్రోకులు. ఈ పిస్టన్ యొక్క రెండు స్ట్రోకుల్లో ఈ ఫోర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఏవి? సక్షను, కంప్రెషను, ఎక్స్పాన్షను అండ్ ఎగ్జాస్ట్. ఓకే, ఎలా అవుతాయో చూద్దాం. సో టూ స్ట్రోక్ ఇంజిన్లో ఏంటంటే మనం ఫోర్ స్ట్రోక్ ఇంజిన్లో వాల్వ్స్ చూసాం, కానీ ఇక్కడ పోర్ట్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫ్యూయల్ మిక్సర్ రావడానికి కానీ ఆ గ్యాసెస్ వెళ్ళిపోవడానికి కానీ ఇక్కడ ఇన్లెట్ పోర్ట్ అంటే మనం ఇన్లెట్ పోర్ట్ ద్వారా మనం పంపిస్తూ ఉంటాం. ఎగ్జిస్ట్ ఆర్ ఎగ్జాస్ట్ పోర్ట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ పోర్ట్ అనేది ఇంకో పోర్ట్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ట్రాన్స్ఫర్ పోర్ట్. సో ఇక్కడ నుంచి మెటీరియల్ అనేది ఈ మీదకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇది కంబషన్ ఛాంబర్. సో ఇది పిస్టన్, ఇది కనెక్టింగ్ రాడ్, ఇది క్రాంక్ షాఫ్ట్. ఓకే, ఇప్పుడు టూ స్ట్రోక్ ఇంజిన్ అంటే ఏమనుకున్నాం? పిస్టన్ యొక్క టూ స్ట్రోక్లు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఒక స్ట్రోకు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే రెండో స్ట్రోకు, అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు స్ట్రోకుల్లో ఈ ఫోర్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోతే దాన్ని మనం టూ స్ట్రోక్ ఇంజిన్ అనుకున్నాం. సో ఎలా అవుతున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్లెట్లోకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సరు మనం ఇన్ చేసుకున్నాం, అంటే ఇది ఇన్లెట్ పోర్ట్ కదా, ఇన్లెట్ పోర్ట్ ఓపెన్ అయ్యింది. సో ఎప్పుడైతే ఇలా చేసుకున్నామో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ పోర్ట్ అవుట్లెట్ ఏముంది, ఇక్కడ క్లోజ్ చేసింది. సో ఆల్రెడీ ఇక్కడ ఈ ఫ్యూయల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్సరు కంప్రెషన్ అవుతుందన్నమాట. సో ఇది టాప్ మోస్ట్కి వెళ్ళిపోయింది కదా. సో ఎట్ ఏ టైం ఏమవుతుంది, ఇన్లెట్లో ఫ్యూయల్ వచ్చింది, ఫ్యూయల్ మిక్సర్ వచ్చింది ఈ పిస్టన్ మీదకి వెళ్ళడం వల్ల. అదేవిధంగా ఇక్కడున్న ఆ క్వాంటిటీ, అంటే ప్రీవియస్గా ఎంటర్ అయిన ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఏమైందంటే కంప్రెస్ అయిపోయింది. సో ఇక్కడ సక్షను, కంప్రెషన్ రెండు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ చూద్దాం ఎక్స్పాన్షన్ అండ్ ఎగ్జాస్ట్. సో ఎప్పుడైతే ఇక్కడ మనం కంప్రెస్ అయిపోయిందో అప్పుడు ఏం చేసామంటే మనం ఇక్కడ స్పార్క్ ప్లగ్ ద్వారా, మనం ఈ పెట్రోల్ ఇంజిన్లో అయితే స్పార్క్ ప్లగ్ ద్వారా మనం స్పార్క్ ఇచ్చాం కదా. సో ఎప్పుడైతే స్పార్క్ ఇచ్చామో ఇక్కడ బాగా కంబషన్ జరిగి ఈ పిస్టన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కిందకి రావడం జరిగిందో ఇక్కడ ఇన్లెట్ పోర్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అంటే మనకి పిస్టన్ కిందకు వచ్చేసిందంటే మనకి ఎక్స్పాన్షన్, అంటే పవర్ అనేది మనకి అవైలబుల్గా వచ్చింది. సో ఆ పవర్ ఏం చేస్తామంటే మనం ఈ క్రాంక్ షాఫ్ట్ ద్వారా మనం ఏదైతే సోర్స్ కావాలో దానికి కనెక్ట్ చేసుకుంటాం. కానీ మరి తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ మరి ఉన్నాయి కదా, అవి పోవాలి కదా బయటికి అంటే, ఇక్కడ ఎగ్జాస్ట్ పోర్ట్ ఉంది కదా, ఈ ఎగ్జాస్ట్ పోర్ట్ ఏం చేస్తుందంటే ఈ పిస్టన్ ఆ పోర్ట్ నుంచి, ఇందాక మనం ఇక్కడ క్లోజ్ చేసిన పోర్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనకి పిస్టన్ కిందకి వెళ్ళడం వల్ల ఈ పోర్ట్ ఎగ్జిస్ట్ పోర్ట్ ఓపెన్ అయిందో ఎగ్జాస్ట్ పోర్ట్, సో ఈ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడున్న, ఆల్రెడీ మనం ఇన్లెట్లో ఇందాక తీసుకున్నాం కదా, ఇన్లెట్లో ఈ కిందన ఏదైతే మిక్సర్ తీసుకున్నామో అది ఈ పిస్టన్ కిందకి రావడం మూమెంట్తో ఏం చేస్తుందంటే ఈ క్రాంక్కేస్ మూమెంట్ వల్ల డైరెక్ట్గా ఈ ట్రాన్స్ఫర్ పోర్ట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. యాజ్ వెల్ అస్ ఏంటంటే ఒకే టైంలో రెండు ఆపరేషన్స్ జరిగిపోతున్నాయి, అటు ఎక్స్పాన్షన్ అయిపోయింది యాజ్ వెల్ అస్ ఎగ్జాస్ట్ కూడా అయిపోయింది. అదేవిధంగా ఇక్కడున్న ఈ క్రాంక్కేస్లో ఉన్న ఈ ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ ఉంది కదా, అది కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ పోర్ట్ ద్వారా ఇలా ట్రావెల్ చేసి డైరెక్ట్గా ఈ కంబషన్ ఛాంబర్ దగ్గరికి వచ్చేసింది. అంటే ఇంకా కంబషన్ ఛాంబర్లో కంప్రెషన్ అవ్వలేదు ఇంకా, సో రెడీ టు కంప్రెషన్ అన్నమాట. నెక్స్ట్ అంటే ఫోర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో మళ్ళీ ఇన్లెట్ పోర్ట్లో మనం ఇన్లెట్ తీసుకుంటాం కదా, అంటే పిస్టన్ మూమెంట్ పైకి వెళ్తుంది.
సో ఎప్పుడైతే మూమెంట్ పైకి వెళ్తుందో అప్పుడు ఏంటంటే మనకి ఈ పోర్టు ట్రాన్స్ఫర్ పోర్టు క్లోజ్ అయిపోయింది, సో అప్పుడు కంప్రెషన్ అవుతుందన్నమాట. సో మనం చూసుకుంటే ఇది అప్వర్డ్ మూమెంట్, ఇది డౌన్వర్డ్ మూమెంట్. ఓకే, ఇది సక్షన్ అండ్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఎగ్జాస్ట్. సో పిస్టను బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సక్షను కంప్రెషను రెండు అవుతాయి. సో ఇది ఒక స్ట్రోకు. అదేవిధంగా ఇక్కడ నుంచి కిందకు వచ్చేటప్పుడు పిస్టను ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జాస్ట్ కూడా అయిపోతుంది. సో ఇది రెండు. సో ఈ రెండు కూడా ఒక స్ట్రోక్లో అయిపోయింది. అందుకే ఇది ఒక స్ట్రోకు, ఇది ఒక స్ట్రోకు, టూ స్ట్రోక్లో టోటల్ కంప్లీట్గా మనకి ఫోర్ సైకిల్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఫోర్ స్ట్రోక్స్ కూడా, ఫోర్ ఆపరేషన్స్ కూడా. సో ఇప్పుడు ఏంటంటే సైకిల్ కంప్లీట్ ఇన్ టూ స్ట్రోక్ ఆఫ్ పిస్టన్. సో పిస్టన్ యొక్క టూ స్ట్రోక్కి కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది ఉంది కదా, అది వన్ రెవల్యూషన్ తిరుగుతుంది డ్యూరింగ్ వన్ క్రాంక్ షాఫ్ట్ రెవల్యూషన్. సో ఒక రెవల్యూషన్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్కి ఈ రెండు స్ట్రోక్లు కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ పోర్ట్స్ ఆర్ యూజ్డ్, మనం దీనిలో పోర్ట్స్ వాడతాం అన్నమాట. ఫోర్ స్ట్రోక్లు అయితే వాల్స్ వాడతాం. నెక్స్ట్ హై పవర్ టు వెయిట్ రేషియో. సో ఇక్కడ ఏంటంటే ఈ వెయిట్తో కంపేర్ చేసుకుంటే మనకి మరి టూ స్ట్రోక్లోనే ఒక పవర్ స్ట్రోక్ వచ్చేస్తుంది కదా, సో అప్పుడు మనకి హై పవర్ టు వెయిట్ రేషియో మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కంపేర్ టు ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ మూవింగ్ పార్ట్స్ ఆర్ రెడ్యూస్డ్. సో ఎప్పుడైతే మనకు టూ స్ట్రోక్ వచ్చేస్తుందో, టూ స్ట్రోక్లో పవర్ వస్తుందో, సో అక్కడైతే ఫోర్ స్ట్రోక్లో వస్తుంది కాబట్టి మనకి ఈ మూవింగ్ పార్ట్స్ అనేవి ఇందులో తక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే మూవింగ్ పార్ట్స్ తక్కువ ఉన్నాయో కంపేర్ టు ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ లైటర్ ఇన్ వెయిట్ అనమాట. సో అది కూడా కన్స్ట్రక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది, మనకి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇది టూ స్ట్రోక్ ఇంజిన్ యొక్క బేసిక్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.